वेलकम टू ऋषि क्रिएशंस वीडियो चाला ब्यूटीफुल डिजाइन एंड ग्रैंड डिजाइन चूपించబోతున్నాను चाला ईजी गा వేసుకోవచ్చు డిజైన్ ని ఈ డిజైన్ కోసం నేను 2 కలర్స్ థ్రెడ్స్ తీసుకున్నాను ఒక కలర్ కి బీడ్స్ ని ముందుగానే ఇన్సర్ట్ చేసి పెట్టుకోవాలి బీడ్స్ ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలని నా ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి చూడండి ఇప్పుడు నీడిల్ నంబర్ 10 ఎప్పుడు రెగ్యులర్ గా యూస్ చేసే నీడిల్ ఇది స్టార్ట్ చేద్దాం నేను బీడ్స్ వేసుకున్నాను కదా ఆ థ్రెడ్ నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి వర్క్ ని స్ట్రైట్ సైడ్ ఇది ఇప్పుడు ముడి 6 స్ట్రాండ్స్ కి ఇలా ముడి వేసుకుని మనం స్టార్ట్ చేసుకుందాం ఇలా క్లాత్ కి లాక్ చేసుకోవాలి లాక్ చేసుకున్నాక మళ్ళీ పక్కన ఇంకొక లాక్ చేసుకుంటాను పక్కన ఇంకొక లాక్ చేసుకున్నాం కదా ఇప్పుడు 2 చైన్స్ వేసుకోవాలి 2 చైన్స్ వేసుకుని ఇప్పుడు డబుల్ క్రోషె చేసుకోవాలి ఈ 2 చైన్ ఎంత లెంగ్త్ గా ఉందో చూసుకొని పక్కనే 2 చైన్ వేసుకోవాలి డబుల్ క్రోషె చేసుకోవాలి ఇప్పుడు మనం స్టార్టింగ్ లో మాత్రమే ఈ చైన్స్ వేసుకొని డబుల్ క్రోషె చేసుకోవాలి ఇప్పుడు బీడ్ ని ఇలా తీసుకొని బీడ్ కి పక్కన ఇలా ఇంకొక డబుల్ క్రోషె చేసుకుందాం ఇప్పుడు బీడ్ తర్వాత ఒక డబుల్ క్రోషె చేసుకోవాలి మనకు స్టార్టింగ్ లో మాత్రమే ఇలా చైన్ తో కలిపి 4 డబుల్ క్రోషెలు వస్తాయి ఇప్పుడు 2 చైన్ వేసుకుందాం 2 చైన్ వేసుకుని 2 చైన్ ఎంతవరకు ఉందో చూసి అంతకు మనం డబుల్ క్రోషె చేసుకోవాలి మళ్ళీ ఒక బీడ్ యాడ్ చేసుకుందాం ఇలా వీటిని ఇలా మన వైపుకు జరుపుకొని డబుల్ క్రోషె ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి మళ్ళీ బీట్ తర్వాత కూడా ఒక డబుల్ క్రోషె చేసుకుందాం ఇలా మనకి ఈ విధంగా కనిపిస్తుంది మళ్ళీ చైన్ వేసుకుని ఆ వన్ చైన్ ఎక్కడి వరకు ఉందో చూసుకొని డబుల్ క్రోషె చేసుకుందాం మళ్ళీ బీడ్ ని ఇలా తీసుకుని బీడ్ పైన దారాన్ని ఇలా చుట్టుకొని మన వైపుకి ఇలా బీడ్ని జరుపుకొని టూ రింగ్స్లోకి ఒకసారి ఈ విధంగా డబుల్ క్రోషె చేసుకోవాలి మళ్ళీ బీడ్ వేసుకున్న తర్వాత ఒకటి
अलागे डबल क्रोशे चेसुकुंदा इला स्टार्टिंग मात्रमे इक्कड टू चैन वेसानु प्रतिसारी कूडा मनम वन चैन गैप तो डबल क्रोशे चेसुकोवाली इप्पुडु वन चैन वेस्तुन्नानु वन चैन आ वन चैन इला चूसुकोनी डबल क्रोशे चेसुकोवाली ఇప్పుడు బీడ్ యాడ్ చేసుకుందాం బీడ్ వేసుకున్నాక పక్కనే చేసుకోవాలి చాలా గ్యాప్ లేకుండా దగ్గరికి డబుల్ క్రోషే చేసుకోవాలి మళ్ళీ బీడ్ తర్వాత ఒక డబుల్ క్రోషే చేసుకుందాం మనకు ఈ విధంగా కనిపిస్తుంది డిజైన్ ఇలాగే వన్ చైన్ త్రీ డబుల్ క్రోషా ఇలా కంటిన్యూగా ఫస్ట్ స్టెప్ని కంటిన్యూగా చేసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ స్టెప్ ఇలా కంప్లీట్ చేసుకున్నాను లాస్ట్ వరకు ఇలాగే వేసుకుంటూ రావాలి ఇక్కడ వన్ చైన్ ట్రిపుల్ క్రోష్ డబుల్ క్రోషా మళ్ళీ బీడ్ యాడ్ చేసుకుని మళ్ళీ పక్కన ఇంకొక డబుల్ క్రోషా మళ్ళీ వన్ చైన్ ఈ విధంగా మనకు ఫస్ట్ లైన్ ఇలాగా కంప్లీట్ చేసుకోవాలి మళ్ళీ నేను థ్రెడ్ని కట్ చేయడం లేదు ఇదే థ్రెడ్తోనే మనము నెక్స్ట్ ఆర్చ్ వేసుకోవాలి కాబట్టి నెక్స్ట్ స్టెప్కి బేస్ చైన్స్ ఈ థ్రెడ్తోనే నేను సెకండ్ లైన్ వేసుకుంటాను ఇప్పుడు లాస్ట్లో ఉన్నాం కదా ఇక్కడ వన్ చైన్ వేసుకుని టర్న్ చేసుకుందాం టర్న్ చేసుకొని క్లాత్ని ఫోర్ చైన్ వేసుకోవాలి ఫోర్ చైన్ వేసుకుని ఫోర్ చైన్ వేసుకుని ఇది ఇక్కడికి మనకు ఎక్కడ లాక్ చేసుకు ఎంతవరకు వస్తుందో అంతవరకు అక్కడికే లాక్ చేసుకోండి మళ్ళీ ఫోర్ చైన్ వేసుకోవాలి మళ్ళీ ఫోర్ చైన్ మళ్ళీ ఇక్కడ గ్యాప్ వరకు వస్తుంది ఇక్కడ మనకి ఎక్కడ వస్తుందో అక్కడికి మనం ఫోర్ చైన్ వేసుకోవాలి ఇక్కడ చైన్కి లాక్ చేసుకోవాలి ఈ విధంగా మనకు ఇక్కడ ఫోర్ చైన్ స్టార్టింగ్ ఇది టూ టైమ్స్ వేసుకోవాలి ఫోర్ చైన్ని ఇప్పుడు మనం ఆర్చ్ కోసం ఫైవ్ చైన్ వేసుకోవాలి ఫోర్ చైన్ టూ టైమ్స్ వేసుకోవాలి ఇప్పుడు ఆర్చ్ వేసుకోవాలి కాబట్టి ఆర్చ్ బేస్ చైన్స్ ఫైవ్ చైన్స్ వేసుకుంటే మనకు సరిపోతుంది ఇది ఇలా స్ట్రైట్గా వేసుకోకూడదు ఇక్కడ కొద్దిగా దగ్గరికి వేసుకోవాలి అది ఎంతవరకు ఉందో చూసి ఇక్కడ చూసుకోవాలి చూసుకుని మనకు దానికన్నా కొంచెం ముందుకే ఇలా దగ్గరికి వేసుకోవాలి ఆర్చ్కి ఎప్పుడే కానీ మనం స్ట్రైట్గా వేసుకోకూడదు ఫ్రెండ్స్ షేప్ ఆర్చ్ షేప్ అనేది కర్వ్ షేప్లో ఉండాలి మనం స్ట్రైట్గా వేసుకుంటే షేప్ అంతా కనపడదు అన్నమాట ఆర్చ్ లాగా ఇప్పుడు ఫోర్ చైన్ వేసుకుందాం ఫోర్ చైన్ మళ్ళీ అది ఎక్కడి వరకు ఉందో చూసి అక్కడికే లాక్ చేయండి ఇక్కడికే అని చెప్పలేం మనం చూసుకొని మనమే లాక్ చేసుకోవాలి మళ్ళీ ఫోర్ చైన్ వేసుకుందాం ఫోర్ చైన్ ఆర్చ్ పక్కన
త్రీ టైమ్స్ వేసుకోవాలి. స్టార్టింగ్ టూ టైమ్స్ వేసుకున్నాం కదా, ఇక్కడ త్రీ టైమ్స్ ఫోర్త్ చైన్ వేసుకుందాం. ఈ విధంగా మనం కంప్లీట్ చేసుకుందాం. ఫ్రెండ్స్ సెకండ్ స్టెప్ చైన్స్ అన్నీ ఇలా వేసుకున్నాను. ఇప్పుడు ఆర్చ్ కోసం నేను గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. ఇది కూడా సిక్స్ స్ట్రాండ్స్ తీసుకోవాలి. ఇక్కడ ముడి వేసుకుని కొంచెం ఫ్యాబ్రిక్ గ్లూతో కొద్దిగా అంటించుకోవాలి, ఎందుకంటే ఇది సిల్క్ థ్రెడ్ కాబట్టి ముడి విచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మనం గమ్తో కొద్దిగా అలా అంటించుకుంటే టైట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు స్టార్టింగ్లో మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ ఇక్కడ ఎండ్ చేసాం కదా, మనం అక్కడ లాక్ చేసుకోవాలి. ఈ విధంగా లాక్ చేసుకున్నాక మళ్ళీ పక్కన ఫోర్ చైన్ వేసుకున్నాం కదా, ఈ ఫోర్ చైన్ గ్యాప్లో టూ సింగిల్ క్రోషా వేసుకుందాం. సింగిల్ క్రోషా అన్న ఒకటే, లాక్ అన్న ఒకటే ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు ఫోర్ చైన్ వేసుకోవాలి. ఫోర్ చైన్ వేసుకోవాలి. ఫోర్ చైన్ వేసుకుని ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ సెకండ్ టైం మనం ఫోర్ చైన్ వేసుకున్నాం కదా, ఈ ఫోర్ చైన్ ఇక్కడ ఎంతవరకు వస్తుందో ఫోర్ చైన్ చూసుకొని మనం అక్కడికే లాక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫైవ్ చైన్ వేసుకున్నాం కదా ఆర్చ్ కోసం, ఈ ఆర్చ్ను చైన్ ఆర్చ్ బేస్ చైన్లో మనం ఇప్పుడు త్రిబుల్ క్రోషాలు చేసుకోవాలి. త్రిబుల్ క్రోషాలు జాగ్రత్తగా చేసుకోవాలి. ఇలా టూ టైమ్స్ ఇలా నీడిల్ మీద దారాన్ని తీసుకొని ఇలా త్రీ టైమ్స్ ఇలా తీసుకోవాలి. మళ్ళీ ఒకటే లెవెల్గా చూసుకొని మనం సమానంగా వేసుకోవాలి త్రిబుల్ క్రోషాలన్నీ. ఒకటి హెచ్చు తగ్గులు వేసుకుంటే ఆర్చ్ మనకు షేప్ సరిగ్గా కనిపించదు. ఈ విధంగా ఒకటే సమంగా మనం త్రిబుల్ క్రోషాలన్నీ ఆర్చ్లో ఫిల్ చేసుకుందాం. దగ్గర దగ్గరగా ఇలా అన్ని ఆర్చ్లు ఎన్ని త్రిబుల్ క్రోషాలు వేసుకోవచ్చో అన్ని త్రిబుల్ క్రోషాలు మనం వేసుకుందాం. ఫ్రెండ్స్ మనకు ఆర్చ్లు 13 త్రిబుల్ క్రోషా సరిపోయాయి. ప్రతి ఆర్చ్ కూడా మనం 13 త్రిబుల్ క్రోషానే వేసుకోవాలి. ఫస్ట్ ఆర్చ్లో ఎన్ని వేసుకుంటే మిగిలిన ఆర్చ్లు కూడా మనం అదే విధంగానే త్రిబుల్ క్రోషా చేసుకోవాలి. ఇప్పుడు 13 త్రిబుల్ క్రోషా వేసుకున్నాం కదా, పక్కన ఫోర్ చైన్ గ్యాప్ ఉంది కదా, అక్కడ లాక్ చేసుకోవాలి. ఇక్కడ లాక్ చేసుకున్నాక మళ్ళీ ఫోర్ చైన్ వేసుకోవాలి. ఫోర్ చైన్ వేసుకుని ఇక్కడ పక్కన ఇంకొక లాక్ ఫోర్ చైన్ వేసుకున్నాం కదా, ఆ బ్లాక్లో లాక్ చేసుకోవాలి. మళ్ళీ ఫోర్ చైన్ మళ్ళీ ఇక్కడ త్రీ చైనే వేసుకుందాం. ఇక్కడ ఆర్చ్ స్టార్ట్ చేస్తే ఆర్చ్ స్టార్ట్ చేసే ముందుకు ఒక చైన్ ఉంటుంది కదా, ఇక్కడ గ్యాప్ ఫోర్ చైన్ గ్యాప్, అక్కడ
త్రీ చైన్ వేసుకుని లాక్ చేసుకుంది. ఈ విధంగా ఇక్కడ ఆర్చ్ వేసుకున్నాక పక్కన లాక్ చేసుకోవాలి. మళ్ళీ ఫోర్ చైన్ వేసుకుని మళ్ళీ ఫోర్ చైన్ గ్యాప్లో లాక్ చేసుకోవాలి. మళ్ళీ త్రీ చైన్ వేసుకొని ఇక్కడ ఆర్చ్ స్టార్ట్ చేయాలి. ఆర్చ్ పక్కన ఇంకొక గ్యాప్ ఉంది కదా, ఫోర్ చైన్ గ్యాప్, అక్కడ త్రీ చైన్ గ్యాప్ లాక్ చేసుకొని ఇక్కడ మళ్ళీ 13 త్రిబల్ క్రోషా వేసుకొని ఆర్చ్ చేసుకుందాం. ఇలాగే మిగిలిన ఆర్చ్లు కూడా కంప్లీట్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇలా ఆర్చ్లన్నీ వేసుకున్నాక ఈ విధంగా కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఈ ఆర్చ్ పైన బీడ్స్తో వర్క్ చేసుకోవాలి. ఇది రాంగ్ సైడ్ నుంచే మనం వర్క్ చేసుకోవాలి, రైట్ సైడ్ స్ట్రైట్ నుంచి కాదు. ఇప్పుడు ఇక్కడ మనకి ఎండ్ అయింది కదా ఆర్చ్ స్టెప్ను. ఇక్కడ మనం ఫస్ట్ గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను కదా, ఇప్పుడు కూడా నేను బీడ్స్ అదేవిధంగా ఇన్సర్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ముడి వేయలేదు చూడండి, 6 స్ట్రాండ్స్కి. ఇప్పుడు క్లాత్ని రివర్స్ చేసుకుందాం. ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ ఎండింగ్, ఇది ఎండింగ్ పాయింట్ కదా మనకు. ఇక్కడ మనం థ్రెడ్ని ఇలా బయటకు తీసి ముడి వేసుకోవాలి. ఈ విధంగా ముడి వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఎక్కడ ముడి వేసుకున్నామో అక్కడ ఒక లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చైన్స్ వేసుకుందాం. 3 చైన్స్ వేసుకోవాలి. 3 చైన్ వేసుకుని ఇక్కడ లాక్ చేసుకోవాలి. ఇక్కడే చైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ విధంగా మనం 3 చైన్ వేసి లాక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక లాక్ చేసుకుందాం. టూ లాక్ చేసుకొని మనము ఇక్కడ ఆర్చ్ స్టార్టింగ్ ఉంది కదా, ఇక్కడ స్టార్టింగ్ త్రిబల్ క్రోషా గ్యాప్, ఇక్కడ ఒక లాక్ చేసుకుందాం. గ్యాప్లో లాక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. త్రిబల్ క్రోషా పైన చైన్ ఉంటుంది కదా, ఆ చైన్లో కాదు, గ్యాప్లో లాక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బీడ్ని ఇన్సర్ట్ చేసుకుని బీడ్ని ఇలా లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకుని పక్కన ఇంకొక గ్యాప్ ఉంది కదా, త్రిబుల్ క్రోషా గ్యాప్, ఇక్కడ అక్కడి నుంచి లాక్ చేసుకోవాలి. ఇలా మళ్ళీ ఒక బీడ్ ఇలా తీసుకొని బీడ్ లాక్ చేసుకొని లాక్ చేసుకున్న బీడ్ లాక్ తర్వాత పక్కనున్న త్రిబుల్ క్రోషా గ్యాప్లో లాక్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక బీడ్, ప్రతిసారి అంతే. ప్రతిసారి మనం బీడ్ లాక్ చేసుకొని మళ్ళీ బీడ్ పక్కన ఉన్న త్రిబుల్ క్రోషా గ్యాప్లో లాక్ చేసుకోవాలి. ప్రతి ఒక్క త్రిబుల్ క్రోషా గ్యాప్లో కూడా మనం మిస్ చేయకుండా ఇలా ఈ విధంగా కనిపిస్తుంది అన్నమాట మనకు. ఇప్పుడు మళ్ళీ బీడ్ని ఇలా తీసుకొని లాక్ చేసుకోవాలి. బీడ్ లాక్ అయిన తర్వాత పక్కనున్న త్రిబుల్ క్రోషా గ్యాప్లో లాక్ చేసుకోవాలి. మళ్ళీ బీడ్ లాక్, మళ్ళీ త్రిబుల్ క్రోషా గ్యాప్లో లాక్. మనకు ఫ్రంట్ సైడ్కి బీడ్స్ అన్నీ ఈ విధంగా వరుసగా
కనిపిస్తాయన్నమాట. అందుకే మనం ఈ వర్క్ని బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకుంటాం. మనం స్ట్రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే బీడ్స్ అన్నీ బ్యాక్ సైడ్కి కనిపిస్తాయి. అందుకని మనం ఈ వర్క్ని మాత్రం బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే ఫ్రంట్ సైడ్కి బీడ్స్ అన్నీ ఈ విధంగా కనిపిస్తాయి. మళ్ళీ బీడ్ లాక్ చేసుకుందాం. బీడ్ లాక్ తర్వాత పక్కనున్న ట్రిపుల్ క్రోషే గ్యాప్లో లాక్ చేసుకుందాం. ఈ విధంగానే ఆర్చ్ మొత్తం మనం వేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ బీడ్స్ ఆర్చ్ వేసుకున్నాక పక్కనున్న ఇక్కడ లాక్ చేసుకున్నాం కదా, ఫోర్ చైన్ లాక్ అక్కడ లాక్ చేసుకోవాలి. మళ్ళీ ఫోర్ చైన్ వేసుకొని మళ్ళీ ఇంకొక ఫోర్ చైన్ లాక్లో లాక్ చేసుకోవాలి. మళ్ళీ బీడ్స్ అన్నీ వేసుకొని ఇదిగోండి లాస్ట్లో చూపిస్తాను. ఇక్కడ ఫినిష్ అయ్యింది. ఇక్కడ పక్కన గ్యాప్ ఉంది కదా, నేను ఇక్కడ ఒకేసారి ఫోర్ చైన్ వేసేసుకున్నాను లాస్ట్ కాబట్టి. ఇక్కడ ఈ విధంగా లాక్ చేసుకున్నాక మనం టూ లాక్స్ వేసుకోవాలి. టూ లాక్స్ వేసుకున్న తర్వాత చైన్స్ వేసుకొని త్రీ చైన్స్ వేసుకొని ఇక్కడ లాస్ట్లో లాక్ చేసుకోవాలి. ఇక్కడ లాక్ చేసుకున్నాక మళ్ళీ ఇదే థ్రెడ్, మనం థ్రెడ్ని కట్ చేయకుండా ఈ థ్రెడ్తోనే ఫినిషింగ్ లైన్ వేసుకుందాం. మళ్ళీ వన్ చైన్ వేసుకుని టర్న్ చేసుకుందాం, స్ట్రైట్ సైడ్ తీసుకున్నాం. ఇంకా ఇప్పుడు చైన్స్ వేసుకున్నాం, త్రీ చైన్ వేసి ఇక్కడ లాక్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఫోర్ చైన్ వేసుకుందాం. ఫోర్ చైన్ ఇక్కడ బీట్ పక్కన ఫస్ట్ లాక్ చేసుకున్నాం కదా, ఆ లాక్ పైన లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకొని ఇప్పుడు వేసుకునే స్టెప్కి నేను ఇలాంటి లీఫ్ బీడ్స్ తీసుకున్నాను. ఇప్పుడు వన్ చైన్ వేసుకొని ఇక్కడ బీట్ పక్కన ఇక్కడ గ్యాప్ కనిపిస్తుంది మనకు, ఆ గ్యాప్లో లాక్ చేసుకోవాలి. ఈ స్టెప్ చాలా ఈజీ, వన్ చైన్ లాక్ అంతే. మళ్ళీ లాక్, బీట్ పక్కన లాక్, బీట్ పైన చైన్, బీట్ పక్కన ఈ విధంగా లాక్. మళ్ళీ చైన్ బీట్ పైన రావాలి, బీట్ పక్కన లాక్ చేసుకోవాలి. ఇలా మళ్ళీ లాక్, మళ్ళీ చైన్. ఇలా సిక్స్ బీడ్స్కి లాక్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు సిక్స్ బీడ్స్కి లాక్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సెవెంత్ బీడ్ పైన మనం లీఫ్ వచ్చేలా వేసుకుందాం. లీఫ్ని ఇలా ఇన్సర్ట్ చేసి లీఫ్ లాక్ చేసుకోవాలి. లీఫ్ లాక్ చేసుకొని సెవెంత్ బీట్ పక్కన లాక్ చేసుకోవాలి. లీఫ్ లాక్ చేసుకున్నాక సెవెంత్ బీట్ పక్కన ఇక్కడ లాక్ చేసుకొని ఇక్కడ సెవెంత్ బీడ్ పక్కన ఈ విధంగా లాక్ చేసుకోవాలి. బీడ్ లీఫ్ లాక్ చేసుకోవాలి కదా, లీఫ్ ఇలా లాక్ చేసుకొని పక్కన లాక్ చేసుకుంటే ఒక
ఇక్కడ లీఫ్ లాక్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ వన్ చైన్, మళ్ళీ ఈ బీడ్ పక్కన లాక్. మళ్ళీ వన్ చైన్, బీడ్ పక్కన లాక్. మళ్ళీ వన్ చైన్. మనకు 6 బీడ్స్ వస్తాయన్నమాట లీఫ్కి, అటువైపు ఇటువైపు. 7th బీడ్ దగ్గర మనం లీఫ్ వేసుకోవాలి. మళ్ళీ వన్ చైన్, మళ్ళీ లాక్, మళ్ళీ వన్ చైన్, మళ్ళీ ఈ పక్కన లాక్. లాస్ట్లో కూడా మనం బీడ్ పైన చైన్ వేసుకుని బీడ్ పక్కన లాక్ చేసుకోవాలి. ఇక్కడ లాక్ చేసేసుకున్నాం కదా, మనకు ఈ విధంగా ఆర్చ్ కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఈ విధంగా 7th బీడ్ ఉంది కదా, ఆ బీడ్ దగ్గర మనకు లీఫ్ రావాలి. ఇప్పుడు పక్కన ఇంకొక లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకుని 3 చైన్ వేసుకుని ఇక్కడ వీడి పక్కన ఇంకా లాక్ చేసుకున్నాం కదా, ఇక్కడ లాక్ వీడి పక్కన అక్కడ లాక్ పైన లాక్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు ఈ విధంగా ఆర్చ్ కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ బీడ్ పైన చైన్, బీడ్ పక్కన లాక్. ఇదే విధంగా ఫస్ట్ ఆర్చ్ ఏ విధంగా వేసుకున్నామో మిగిలిన ఆర్చ్లు కూడా ఇదే విధంగానే కంటిన్యూ చేద్దాం. ఆర్చ్లన్నీ వేసుకున్నాక డిజైన్ ఈ విధంగా ఫినిష్ అయింది. చూడండి, చాలా గ్రాండ్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. కలర్ కాంబినేషన్తో వేసుకుంటే చాలా బాగుంటుంది డిజైన్. ఇక్కడ ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి కదా మనకి, ఇక్కడ 4 చైన్ గ్యాప్స్, ఇక్కడ మనం కుచ్చు కట్టుకోవాలి. ఈ గ్యాప్స్లో మనం కుచ్చులు వేసుకుందాం. కుచ్చులన్నీ వేసుకున్నాక ఫుల్ డిజైన్ ఏ విధంగా ఉంటుంది అని చూపిస్తాను. ఫ్రెండ్స్, కుచ్చులన్నీ వేసుకున్నాక ఫుల్ డిజైన్ ఈ విధంగా కనిపిస్తుంది మనకు. మనకు శారీలో 3 కలర్స్ ఉన్నప్పుడు ఇక్కడ స్టార్టింగ్ ఫస్ట్ లేయర్ ఒక కలరు, ఆర్చ్కి ఒక కలరు, బీడ్స్ వేసుకోవడానికి ఇంకొక కలర్తో, అలా 3 కలర్స్ కాంబినేషన్తో కూడా మనం ఈ డిజైన్ వర్క్ చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని డిజైన్స్ నేర్చుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను ఎప్పుడు కొత్త డిజైన్ అప్లోడ్ చేసిన వీడియో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.